Welcome to Channel 5 News. మా మున్సిపల్ కమిషనర్ వచ్చారు, మీరు నేను దాచి ఉంటే మా మున్సిపల్ దాని బాబు ఫస్ట్ మనం తర్వాత తెచ్చాము. దాని మీద మీ సమస్య కూడా చెప్పుకోమను చూడదు. మనం మున్సిపాలిటీ ఎక్కువ సమస్య బాలకృష్ణ నగరం, వెంకటరావు నగరం, వైకుంఠపురం, తెప్ప మీద ఈ పక్క ఎక్కువ సమస్య వాటర్ సమస్య సుచేతనగరం. దీనికి మనం ఏ టైమింగ్స్ ఇస్తున్నాం? ఒకరోజు ఉదయాన్ని ఇస్తారు, ఒకరోజు 11 ఇస్తారు, రోజు 12 ఇస్తారు. రకరకాల వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు పనికి పోవాలి, ఉదయాన్ని పనికి పోవాలి, తినాలి. ఒక టైమింగ్స్ అని చూస్తే ఉదయాన్నే వాళ్ళు ఏ పనికి పోయినా 9 గంటలకు పోవాలి. వాళ్ళ సమస్య అంత ఆ నీళ్లు లేని ఏం చేయలేదు. స్నానం చేయాలన్నా, బాత్రూమ్ పోవాలన్నా, పంట ఉండాలన్నా నీళ్ళు కావాలి. ఇప్పుడు వాళ్ళు నలిగి ఎవరు నలిగి పోతున్నారు. నిన్నదా శివారెడ్డి ఉండే నిలిపోయి 4 రోజులు అంటే వాళ్ళకి వాళ్ళ సమస్య నలిగి మనైతే 35వ వార్డు కానీ 36వ వార్డు కానీ వెంగళరావు నగర్ కానీ రాకేశ్ నగర్ కానీ 4 రోజులు నీళ్ళు కావాలి. సమాధానం లేదు. ఎవరు మన చెప్తాను సమాధానం లేదు. నేను 7 వార్డు 35వ వార్డు పోతే నలిగిపోతున్నారు. అంటే 4 మంది నీళ్లు, 60 మంది నీళ్లు ఉన్నాయి, వంట 10 మంది ఉన్నారు. అప్పటికప్పుడు ట్యాంకర్ తెప్పించి నీళ్ళు కట్టించారు. ఇప్పుడు మనకి మెయిన్ సమ్మర్ వచ్చేసరికి గట్టి సమస్య. మన మున్సిపాలిటీకి మనకి సమస్యలు ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో అప్పుడే మనకి ప్రజలకి మనం బాధ్యతగా పనిచేస్తాం. ఎందుకంటారా, మనకు కావాలో నీటి సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది. ఆ నీటి సమస్య మనం డైల్యూట్ చేసుకోవడానికి మీకు ట్యాంకర్స్, సమస్యలు లెవెల్ అన్ని 2 లెవెల్ ఎట్లుంది ఏంటి, సంఘం నుంచి మనకు మాటలు ఎప్పుడు వస్తున్నాయి ఏంటి, అన్ని ముందే మనం లెక్క పెట్టుకోవటము, అక్కడ ఈ గట్టి మాట్లాడుకోవటం చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ రకంగా ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు ఈ కరెక్ట్ ఈ స్లమ్లో వెంగళరావు నగరు, బాలకృష్ణారెడ్డి నగరు, ఇవన్నీ వీటికి మెయిన్గా మేము వెంట చేస్తున్నారు. లేకపోతే అక్కడ కెపాసిటీ తగ్గినందువల్ల ఈ ఏరియాకి అడుగు ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో మనం వాటర్ ఇచ్చే ప్రసక్తి లేదు. లోతట్టు ప్రాంతాలు ఇవ్వకపోయినందువల్ల మనం ట్యాంకర్స్ పెట్టుకుంటాం. అసలు కావు మున్సిపాలిటీకి ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి, ఏ వాటికి ట్యాంకర్ కావాలి? ఎందుకంటే నీళ్ళు పోవట్లేదు. వీళ్ళు అమ్ముకున్నారు, గాడి పోయి కూడా తెలుసుకో, అందుకే వచ్చా. కావలేదు మున్సిపాలిటీ పరిధిలో ఏ బోరు పనిచేయలేదు. నేను బోర్డు రిపేర్ చేయాలి. నెక్స్ట్ మన మున్సిపాలిటీ పాత బావులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే బావులు జనరల్ ఏం చేసారు గతంలో, ఈ బావులు ఎప్పుడు తీసి వాటర్ ప్రాబ్లం అంటే చేసేవారు, ఎన్ని బావులు ఎక్కది ఏంటి? నీటికి బావులు నీళ్లు ఉండాలంటే మీరు ఇవ్వండి, బోరు బావుల్లో వాటర్ పడిపోకుండా ఉండాలంటే ఈ గతం నేను ఏది తీసుకోండి, ఏమంటారు బొట్లకు ఉంటా, అన్నపు ఉంటా, దున్నాయి ఉంటా, కాపరేట్ చెరువు, ఈ 4 చెరువులకి నీరు లెవెల్ పెట్టేవాడు. ఈ లెవెల్ ఉంటే ఈ బోరు లెవెల్ పడతాం, ఇరుగురు ఉంటలాగా నీరు అది లేవు. బొట్ల కూడా చెరువు కొట్టు లేవు, ఆ నీళ్లు ఉంటే ఈ లెవెల్ పడదాం, ఇంత సమస్య రాదు. అవన్నీ ఎవరు పరిచుకోవాలా ఇది ఒకటి. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లెవెల్, మీరు ఆ లెవెల్ మెయింటైన్ చేయకుంటే ఈ నీరు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు రాబోయేది గడువు కాలం వస్తుంది, ఒక్కసారి ఫెయిల్ అయితే అంటే గందరగోళం అయిపోతారు. ఇప్పుడు మీరు సమ్మర్ స్టోరేజ్ మీరు ఎంత నిలవ ఉంది, ఎంత తెప్పించుకున్నారు? ముఖ్యంగా కావాలి మున్సిపల్ ఆఫీస్కి రావడానికి కారణం కొత్త కమిషనర్ గారు వచ్చారు, మర్యాద పూర్వకంగా ఆయన కలిసి ఆయనకి వెల్కమ్ చెప్పేసి అదేవిధంగా మా సమస్యలు కూడా చెప్పుకున్నాను వచ్చాం. కమిషనర్ గారు చూసి చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అని బాగా చేసేటట్టు చూస్తుంటే మా సమస్యలు ఏం చెప్పామంటే కావాలి మున్సిపాలిటీలో నీటి సమస్య ఉండే వాటి కొన్ని ఉన్నాయి. ఇట్లా చూస్తే వెంగళరావు నగరం, బాలకృష్ణ నగరం, వైకుంఠపురం,
చెప్పమేద సుచేతరావు డిసైడ్ ఇట్లా చూస్తే కచ్చేరి మీద ఈ 10వ వార్డు 11వ వార్డు 12 ఇదే సమస్య నీటి సమస్య ఉంది ఈ మేము ఏమంటున్నాం అంటే కమిషనర్ గారు మీరు ఏ వార్డుకి ఏ రోజు నీళ్ళు ఇస్తారు ఏ రోజు మధ్య రోజు ఇస్తారు రోజు ఇస్తున్నారా టైమింగ్స్ ఇవ్వాలి మాకు షెడ్యూల్ కావాలి ఎట్టి వాటర్ ఒకటి అడిగాం అదేవిధంగా కావలకి రోజు ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి ఏ వార్డుకి ఎన్ని ఇస్తున్నారు ఆ వివరం కావాలి ఏ వార్డుకి ట్యాంకర్ నీళ్లు రావట్లేదు ఆ నీళ్లు ఎక్కడ పోతుందో తెలియట్లేదు ఎక్కడ అమ్ముకున్నారో అందుకని ఆ వివరం ఒకటి అడిగాం ట్యాంకర్లు అదేవిధంగా కావలి టౌన్లో ఉండే ఒక్క బోరు పని చేయట్లేదు బోర్డు రిపేర్ చేయించండి అదేవిధంగా కావల్లో ఉండే పాత బావులు గతంలో బావులు ఉంటే ఆ బావులు క్లీన్ చేసి ఎండాకాలం వాడుకునేవారు ఆ బావుల్లో కానీ బోర్లో కానీ నీళ్లు ఉండాలంటే దీనికి ఒక ఆనవ అవుతుంది జొన్నపకుంట వట్లకుంట పాపిరెడ్డి చెరువు అన్నపకుంట ఈ నాలుగు చెరువులు నీటి లెవెల్ ఒకటే లెవెల్ మెయింటైన్ చేస్తే కావలి మున్సిపాలిటీ నీటి లెవెల్ తగ్గదు అది ఒక చూడమన్నాం రాబోయే రోజుల్లో ఎండలు విపరీతం అవుతున్నాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది చూసుకోండి ఆ లెవెల్ లేకుండా నీళ్ళు రావట్లే మీరు ఇప్పుడే జాగ్రత్త చేసుకొని రిజర్వాయర్ నుంచి తెచ్చుకొని నీళ్లు ఫుల్ లెవెల్ పెట్టుకోండి లేకపోతే ఇబ్బంది పడతాం ముందు జాగ్రత్త ఉండాలి కమిషనర్ గారు మీరు కొత్త ఇంకొకటి ఏమి చేసినా న్యాయంగా చేయండి వాళ్ళ ఫ్లెక్సీలు అయితే నెల రోజులు ఉండొచ్చు మా అయితే 1 రోజు తీసేయాలి ఇది తక్కువ ఒప్పుకోను దీనికి ఏదున్నా ఒకటే చట్టం ఒకటేను అందరికి ఒకటే చట్టం రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి టైం దగ్గర పడిపోయింది 2024 ఇంకా 6 నెలలే ఉంది 175 గెలవబోతున్నాం తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోండి చాలా రోజు సాగదు మేము ఆ రోజు మా ప్రభుత్వంలో కూడా ఏ ఫ్లెక్సీ కట్టే మేము అడిగిన వాళ్ళం కాదు ఏదున్నా ఎవరిని తీయ్యా చేయాలి ఇంత మరీ ఇంత చాటిస్టు ఇంత సైకో ఎవరిని చూడ ఇంత సైకో ఎమ్మెల్యేని ఇంత సైకో ముఖ్యమంత్రిని మీరు పెద్ద డౌన్లు అయిపోయినారు ఇక్కడ అధికారులు లేరు మీరే అధికారులు అవి ఎందుకు ఆపడం లేదా నీకు సంబంధం లేకుంటే ప్రతిరోజు అడుగుతున్నా నీ కొంచెం సుత్తశుద్ధి ఉందా నీ సిగ్గు ఉందా శరం ఉందా ఉంటే నువ్వు రా యాడికి రమ్మని రా మున్సిపల్ ఆఫీస్కి వస్తారా బాగులు పోదవరా రుద్రు కడపోవరా ఎల్లి చెప్పినా నీకు గ్రావులు ఎత్తారా రోజు నీకు 5 లక్షల రూపాయలు డబ్బులు రావాలా నీకు డబ్బు రాని నేర్పడదు నీకు వేల కోట్లు ఉంది ఇంకా ఏం చేసుకుంటావు స్వామి మనిషిని ప్రజల్లో ఉంటా నువ్వు ముందు ఎన్ని చెప్పినా నీకు సంబంధం లేకుంటే ఎందుకు ఆపట్లేదు ఇది నాకు చూస్తే ముఖ్యమంత్రి కూడా సంబంధం ఉన్నట్టుంది లేవడం ఆపకుంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చి గమ్గా పోయారు అందుకని ఫస్ట్ నీ ముఖ్యమంత్రి నువ్వు సుత్తశుద్ధిగా ఉండండి లిక్కర్ డాన్ లిక్కర్ మాఫియా నీ ముఖ్యమంత్రి నువ్వు ఒక గ్రావుల్ మాఫియా నువ్వు ఒకటి నీ వచ్చేది ఈ కావిలే నాశనం అయిపోయింది ఈ కావిల్లో ఎప్పుడు ఇంత అన్యాయం ఇంత ధ్వంసం చేసింది ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు చేశారు ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు ఈ విధంగా నీ ముఖ్యమంత్రి లాగా ఎవరు చేయలేదు నీలాగా ఎమ్మెల్యే ఎవరు చేయలేదు మీరు శాస్త్రీయ నిలబడిపోతారు ప్రజల్లో ఎవరు దుర్మార్గ మాఫియాలు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గుర్తుపెట్టుకోండి.